మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హైదరాబాద్ లోని జలసౌధలో నిర్వహించిన కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ క్రమంలో ప్రాజెక్టుల ఆపరేషన్ ను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ తెలంగాణ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలోనే నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కాగా వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని తెలుస్తోంది. బోర్డు పరిధిలో ఉన్న 15 ఓటీసులలో తెలంగాణ 9, ఏపీవి 6 ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాఫ్ కేటాయింపు ఉండనుండగా ఏపీకి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 2 టీఎంసీలు, మార్చిలో రైట్ మెయిన్ కెనాల్ నుంచి 3 టీఎంసీ నీటి విడుదలకు అంగీకారం వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్లో 5 టీఎంసీలు ఏపీకి ముందు నుంచే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.